रामप्पा देवालयं साक्षिगा सम्मक्का सारलम्मा आशीर्वादंतो मन नायकुडु श्री राहुल गांधी गारु मन सोदरी मणि मन तेलंगाणा प्रदाता श्रीमती सोनियम्मा मुतुल कूतुरु श्रीमती प्रियांका गांधी गारु ई रोजु मन मध्यलो ई दंडकारण्यंलो తెలంగాణ బిడ్డలకు ఆదివాసీలకు గిరిజనులకు బడుగు బలైన దళిత వర్గాలకందరికీ కూడా అండగా ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలదని చెప్పడానికి మనందరి దగ్గరికి వచ్చి మన్న సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్ దగ్గర రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో ఆరు గ్యారెంటీలను ఏమైతే ఇచ్చినరో పేదలకు చేర్చడానికి ఈ బస్ యాత్రలో పాల్గొనడానికి వారు వచ్చినరు వారికి మీ చప్పట్లతో బ్రహ్మాండమైన స్వాగతం పలకండి మిత్రులారా మిత్రులారా 60 సంవత్సరాల ఆకాంక్ష 100 మంది యువక వందలాది మంది యువకుల ఆత్మ బలిదానం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల వీరోచిత పోరాటం తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది వచ్చిన తెలంగాణలో రెండు సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పేదల కోసం దళితుల కోసం బలహీన వర్గాల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం రైతుల కోసం నీళ్లు నిధులు నియామకాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు మిత్రులారా 10 సంవత్సరాల తర్వాత వెనక్కి మళ్ళీ చూస్తే సాధించుకున్న తెలంగాణలో ఆడబిడ్డలకు ఆత్మహత్యలు విద్యార్థుల మీద అత్యాచారాలు నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు ఉద్యోగ నియామకాలు జరగలేదు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు వరంగల్ కావచ్చు అది బోడుప్పలు కావచ్చు లేకపోతే హైదరాబాద్ నగరం కావచ్చు ఎక్కడ చూసినా అరాచకం నడుస్తుంది అరాచకం తాండవిస్తుంది అవినీతి రాజ్యం ఏలుతుంది ఆధిపత్యం మనల్ని అదిపిపెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా అందుకే ఈ రోజు వచ్చిన తెలంగాణను చెరబట్టిన చంద్రశేఖరరావు నుంచి విడిపించడానికి ఇయాల గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారి పరివారం ఈ రోజు మన మధ్యలోకి వచ్చిన్నారు మిత్రులారా అందుకే రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చేయాలి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి అందుకే ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అయితే సోనియమ్మ ఇచ్చింది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే సోనియా గాంధీ గారు మళ్ళీ నడుం బిగించి ఈ పేదల కోసం ఈ ఆడబిడ్డల కోసం ఈ విద్యార్థుల కోసం ఈ నిరుద్యోగుల కోసం ఈ రైతుల కోసం ఈ మైనారిటీల కోసం ఈ మహిళల కోసం వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారు ఇచ్చిన్రు 2004 లో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఇచ్చిన్రు మరి ఆ గ్యారెంటీని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ మొత్తం ఉనికి కోల్పోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్న ఇచ్చిన గ్యారెంటీని నిలబెట్టుకున్న మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ మా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ 6 గ్యారెంటీలను ఇవ్వడానికి వచ్చిన్రు వారు గ్యారెంటీలను ఇచ్చిన్రు మహాలక్ష్మి గ్యారెంటీ ద్వారా ఇక్కడ 6 గ్యారెంటీలు ఉన్నాయి మిత్రులారా ఈ 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి గ్యారెంటీ మహిళలకు ఇక్కడ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు మా అమ్మలు మా ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం
సోనియమ్మ తెచ్చింది, మీకు ఇచ్చింది. ప్రతి ఆడబిడ్డకు, అత్తకో కోడలకో మామకో, లేకపోతే కొడుకునో అడుక్కునే పని లేదు. ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఈ ఆడబిడ్డలకు 2500 ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు మా ఆడబిడ్డలకందరికీ 2500 ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో వేయడానికి సోనియమ్మ మాట ఇచ్చిను. అదేవిధంగా ఆనాడు కట్టెల పొయ్యితోటి పొగ ఊది ఊది ఆ పొగ గొంతులోకి కడుపులోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియమ్మ ఆడబిడ్డల్ని కన్నీళ్లు పెట్టనివ్వను అని దీపం పథకం ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ స్టవ్ ఇచ్చింది. ఆ ఎల్ల కాంగ్రెస్ 400 మీకు సిలిండర్ ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ మీ దగ్గర 1200 వసూలు చేస్తుండు. అందుకే ఆడబిడ్డల కష్టాలు తీర్వడానికి, అటుక మీద పెట్టిన గ్యాస్ పొయ్యిని కిందకి దించడానికి మీ ఇంటికి 500కే సిలిండర్ మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. అదేవిధంగా తెలంగాణ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు దొరకక కళ్ళాలలో కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతుంటే రైతులకు భరోసా ఇవ్వాలని రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు ఇవ్వడానికి రైతులను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులకు 15,000, ఉపాధి కూలీలకు 12,000 ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయం ఉన్న వాళ్లకు ఉచిత కరెంటు ఉంది, పేదోళ్లకు ఇండ్లున్న వాళ్లకు ఉచిత కరెంటు లేదు. అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి మీ ఇంట్లో లైట్ వేసిన ఫ్యాన్ వేసిన 200 యూనిట్ల వరకు మీకు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ ఇండ్లు లేవు, పేదలు కష్టపడుతుండ్రు, పెళ్ళైన ప్రతి యువకుడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు మీకు ఇవ్వడానికి సోనియమ్మ మాట ఇచ్చింది. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ది. అదేవిధంగా నిన్న చూసినాం ప్రవళిక అని ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి ఉద్యోగం రాక ఉపాధి దొరకక చచ్చిపోతుంటే చదువుకోవడానికి అప్పులు చేసిన తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ బాధ తీర్చడానికి యువ వికాసం పథకం మీద 500,000 రూపాయలు చదువుకోవడానికి మీకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, పేదలకు వయసు మీద పడ్డ వాళ్లకు మందుల కోసమో వైద్యం కోసమో ఎవరి మీద ఆధారపడకుండా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి చేయుత పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే మిత్రులారా, ఈ 6 పథకాలను అమలు చేయాలి, మన జీవితాలలో వెలుగులు రావాలి, మన బ్రతుకులు బాగుపడాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం కోసం, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మనమందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. పెద్దలు మా శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, ఇంకొక పథకం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, 1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణను, ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. మరి ఇవన్నీ జరగాలి అంటే మనం ఏం చేయాలి మిత్రులారా? అక్క మనం ఏం చేయాలి, చెల్లి మనం ఏం చేయాలి, అమ్మ మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి అనేట వాళ్ళందరూ చేయి పైకెత్తండి, చేతి ఉన్నవాళ్ళు హస్తం పైకెత్తండి, ప్రతి ఒక్కరా వెనకాల కూడా అక్కడ ఉన్న యువకులు కూడా చేయి పైకెత్తండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మీకు తెలుసు కదా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో, తెలుసా మీకు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే? ఈమెనేనా? ఈమె మా అక్క తెలుసు కదా, సీతక్క. ఈడ ఎమ్మెల్యే సీతక్క. మళ్ళీ 50,000తోని సీతక్కను ఎమ్మెల్యేగా గెలిపించాలి. భూపాలపల్లి నుంచి, భూపాలపల్లి నుంచి 27 ఏళ్ళ నుంచి మీకు అండగా నిలబడి
నష్టపోయి మీ కష్టాలలో మీకు అండగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోనియమ్మ భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. వీళ్ళ ఇద్దరిని భూపాలపల్లి ములుగు నియోజకవర్గాల నుంచి 50-50 వేల మెజార్టీతోని మీరు గెలిపించాల. సిద్ధమేనా? 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 జై సోనియమ్మ.